21st నాడు ఈ మూడు రోజు సాయి సంఘ సమావేశాలు జరిగినాయి. ఈరోజు ముగింపు సమావేశాలు కూడా జరిగినాయి. 21 నాడు స్టార్ట్ అయ్యి 21 నాడు ప్రొద్దున వ్యవసాయము, మధ్యాహ్నము గ్రామీణాభివృద్ధి, 22 నాడు ప్రొద్దున విద్యా వైద్యం, మధ్యాహ్నం మహిళా శిశు సంక్షేమం, ఈరోజేమో మార్నింగ్ సాంఘిక సంక్షేమం, ఇప్పుడు మధ్యాహ్నము పన్నులు, ఆర్థిక ప్రణాళికల స్థాయి సంఘ సమావేశాలు జరిగినాయి. ఈరోజుతో ముగింపు చేయబడ్డది. ఈరోజు స్థాయి సంఘ సమావేశాల్లో మనకు సాంఘిక సంక్షేమం అంటే ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్లకు లోన్ల గురించి, ఆ స్కూళ్ళ పిల్లలు హాస్టళ్ళ పిల్లల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా చెప్పింది హాస్టల్స్ ఓపెన్ చేయొద్దని, కాబట్టి అవి ఓపెన్ చేయలేదు గవర్నమెంటు. దాని బదులు పిల్లలు ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన స్థాయి సంఘ సమావేశాల్లో మరి ఈ వర్క్స్ ఏవైతున్నాయో, టోటల్ పంచాయతీరాజ్కి సంబంధించిన వర్క్స్, అది జనరల్ ఫండ్ అయితేంది, ఎస్ఎఫ్సి అయితేంది, 13th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, వెటర్నరీ, పిఎన్జిఎస్, ఎస్డిఎఫ్, ఎస్ఎస్, మహిళా సిఆర్ఆర్, ఎంజిఎన్ఆర్ఎస్, ఈ ఫండ్స్, ఈ వర్క్స్ టోటల్ 4639 వర్క్స్కి గాను 4341 కంప్లీట్ అయినాయి. 502 వర్క్స్ ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నాయి, నాట్ స్టార్టెడ్, స్టార్ట్ కాలే. మేము అదే చెప్పినాము అధికారులకు. వివిధ డిపార్ట్మెంట్కి చెందిన ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎండ్బి, మెయిన్ ఈ 4 శాఖలు ఈరోజు డిస్కషన్ జరిగినాయి. 4 శాఖల్లో మరి ఈరోజు చెప్పడం కూడా జరిగింది. కొన్ని ప్రపోజల్స్ కూడా కొత్త పెట్టడం జరిగింది. ఇప్పుడు పంచాయతీరాజ్లో ఏదైతే నాలేశ్వర్ తలవేద బ్రిడ్జ్ ఉందో, ఆ బ్రిడ్జ్ 15-20 గ్రామాలకు కనెక్టివిటీ బ్రిడ్జ్, అది పోచంపాడు సబ్మర్జీ విలేజ్లో పోయిన గ్రామాలు. అట్లాగే ఆ రోడ్ అటు ఎంచటు నిర్మల్ జిల్లాకు కూడా కనెక్టివిటీ ఉంది. కాబట్టి 2 సార్లు బ్రిడ్జ్ మరి వరదల్లో కోసుకపోతే టెంపరీ మరమ్మతులు కూడా మనం ముందు చేయించడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్ మన కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది వరద దాంట్లో ఫండ్లో పర్మనెంట్ పెట్టాలన్నప్పుడు ఈరోజు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ గారు వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. 90 లక్షల ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మరి ఖచ్చితంగా పర్మనెంట్ చేయించాలని చెప్పినాం. ఏదైతే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 800 చిల్లర వర్క్స్ ఉన్నాయో, దాంట్లో ఏదైనా స్టార్ట్ అయ్యేది ఉంటే అనుకూలం ఉంటే స్టార్ట్ చేయండి, లేకుంటే అది రద్దు చేసేయండి వర్క్స్, రీటెండర్ పెట్టి కాల్ చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇట్లా పెండింగ్ పెట్టద్దు అనే ఉద్దేశంలో మరి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మరి ఇటు ఇరిగేషన్లో కూడా ఏవైతే ఎంకే ఉన్నాయి మిషన్ కాకతీయ, మరి గతంలో చెర్లు మరి పునరుద్ధరణకు నోసుకొని చెర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఏదైతే అప్పుడు కాకతీయ రాజులు, రెడ్డి రాజులు కట్టిన చెరువులు, గొలుసుకట్టు చెరువుల మీద ఒక చెరువు నుంచి వాటర్ ఇంకో చెరువు, ఆ పునరుద్ధరణ నోచుకోలేదు. సీఎం గారు, కేసీఆర్ గారు వచ్చి టీఆర్ఎస్ పార్టీ వచ్చి 15 నుంచి దఫాదఫాగా చెరువులను పునరుద్ధరణకు పెట్టడం జరిగింది. 4 దఫాలుగా మిషన్ కాకతీయ 1, 2, 4 కూడా మరి చెరువులు కూడా మరమ్మతు చేయడం జరిగింది. అట్లాగే చెక్ డ్యామ్స్ కూడా ఒక 56, ఇట్లా అన్ని పురోగతులు ఉన్నాయి. అట్లాగే మిషన్ భగీరథ వాటర్ కూడా ఇంటింటికి నల్ల ఖచ్చితంగా ఇవ్వాలని, మొత్తం మీద జిల్లాలో ఈ స్కీమ్ అయితే మిషన్ భగీరథ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ సయాన మోడీ గారు కూడా మరి స్టేట్ గవర్నమెంట్ సీఎం గారిని కూడా పోవడం జరిగింది. మంచి స్కీమ్ ఇంటింటికి నల్ల స్కీమ్ అనేది. ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. మేము చెప్పాము వచ్చే స్టాండింగ్ కమిటీ మీటింగ్ లోపు ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని వారికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్ఎండ్బి
ఆర్ఎండ్బి రోడ్లు కూడా కొన్ని మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ చేయాలని, దాంట్లో మ్యాక్సిమం అయిపోయినాయి కొన్ని రెండు మూడు రోడ్స్ ఉన్నాయి. అట్లాగే మాక్లూర్ మండల్లో బొంకన్పేట జన్నపల్లి క్రాసింగ్ వరకు ఏదైతే ఉందో రోడ్ బైండింగ్ ఆర్ఎండ్బిది, మరి అది కూడా ఎస్టిమేషన్ వేసినామన్నారు. అది కూడా మరి శాంక్షన్ కోసం పంపిస్తా ఉన్నాం ఆర్ఎండ్బి శాఖకు, మినిస్టర్ గారు ఉన్నారు మన జిల్లా మంత్రి. మరి ఇట్లా వివిధ దశల్లో అన్ని డిపార్ట్మెంట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అట్లాగే ఉమ్మేడ బ్రిడ్జ్ ఏదైతే గోదావరి బ్రిడ్జ్ ఉందో ఆ ఉమ్మేడ రోడ్డు కూడా, గ్రావెలింగ్ రోడ్డు కూడా ఖచ్చితంగా అక్కడ నిర్మల్ జిల్లా అధికారులతో మాట్లాడి, అక్కడ కాంట్రాక్టర్ మాట్లాడి ఖచ్చితంగా వచ్చే స్టాండింగ్ కమిటీ సమావేశాల్లోపు కంప్లీట్ చేపియాలని సంబంధిత ఈ డిప్యూటీ వాళ్ళకు కూడా కోరడం జరిగింది. ఈరోజు సమావేశం అంతా మరి మా గౌరవ జడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు కూడా మరి ఆ అధికారులు జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. జయ జయ.